అప్పట్లో పెద్ద అని చెప్పాడు. హౌ టు స్పాట్ ఎ క్లాసీ మ్యాన్, లుక్ ఫర్ హిస్ బియర్డ్ అని. అందరికి రాదురా ఇది, యువర్ ఎ లక్కీ ఫెలో. నేను నా గడ్డం, ద షార్టెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. ఏమంటారు మన బియర్డ్ బాయ్స్, హూ ఆర్ వి? What is your profession? అది సంగతి. ఎవడరా నువ్వు? కంగారు పడకు, నేను నీ అంతరాత్మని. నా అంతరాత్మ? మరి నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నావేంది? వాడు నేను ఒకటే, మా ఇద్దరికే కదా నీ గురించి అన్ని తెలుసు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ గడ్డం గురించి నువ్వు బానే అనుకుంటున్నావు. అందరేమనుకుంటున్నారో తెలుసా? అందరూ అంటే నీ గర్ల్ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్, మీ అమ్మ, నాన్న. నువ్వంటే నా అంతరాత్మది, నా గురించి తెలుసు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు నీకు ఎలా తెలుసు? వాళ్ళ అంతరాత్మలు కూడా ఉన్నాయి, వాళ్ళు మేము అందరం ఫ్రెండ్సే. మీకు ఫేస్బుక్ ఉన్నట్టు మాకు స్పేస్ బుక్ ఉంది. అంటే ఈ స్పేస్ లో తిరుగుతూ ఉంటాం కదా, మీ గురించి రోజు పిచ్ మీటింగ్లు వేసుకుంటాం, మంచి పిచ్ మీటింగ్లు. ఈ ఫెసిలిటీ కూడా ఉందా మీకు? మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడాలని ఉందా? ఓకే చూద్దాం. కన్ను చూడకను, పల్లె కట్టికను, మిట్టి చూడటను, ఆకలి ఎరకను, నాటి నెరంబు వలిగి ముర్రగను, పేసికలాగ ఉరుండుగ ఎర్రను, చంగినగత్తు తాళమట్టికను, తగిన తగిత మేళ మట్టికను. మరి అమ్మా ఏమనుకుంటుంది? వా, అదంతా సిగ్గే. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నిజంగానా? ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నారు. మరి నాన్నగారు? Oh shit man, oh shit. మరీ ఇంతనా, అంత దారుణంగా ఉన్నానా? 4 రోజుల నుంచి నాన్న చిరాకా ఉన్నాడేంట అనుకుంటున్నా. వార్నింగ్ వచ్చే లోపల షేవింగ్ చేసేయాలి. అవును, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పలేదా? ఎవరు? నీ అంతరాత్మనా? ఆహా, నా బెస్ట్ ఫ్రెండ్. చూస్తావా, ఇదిగో చూడు. నచ్చితే లైక్ చేయండి, మీ బియర్డ్ లవర్స్ అందరికి షేర్ చేయండి, నా రంగస్థలం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ అంతరాత్మలన్నింటినీ మీ ఇంటికి పంపించేస్తాను. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్.